హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రోహిత్ వేముల వర్ధంతి సందర్భంగా విద్యార్థులు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ర్యాలీకి పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. హెచ్సియు గేటు దగ్గరే విద్యార్థుల్ని నిలువరించారు. దీంతో నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకు దిగిన విద్యార్థుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రేచల్, మొత్తానికి రోహిత్ వేముల షహాదత్ దిన్ పేరుతో ఈ రోజు రోహిత్ వేముల చనిపోయి సరిగ్గా సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన వర్ధంతి సభను ఏర్పాటు చేయాలని హెచ్సియు జేఏసీ పిలుపునిచ్చింది. అయితే ఈ నేపథ్యంలో హెచ్సియులోకి ఎవరైనా అంటే బయట నుంచి వచ్చి అసాంఘిక శక్తులు లోపలికి వచ్చి మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేందుకు తోడ్పడతాయనే ఉద్దేశంతో మొత్తానికి హెచ్సియుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ లోపలికి ఎవరిని అనుమతించలేదు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీసుల సపోర్ట్ కూడా తీసుకున్నారు. అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళని లోపలికి అనుమతించేది లేదంటూ పోలీసులు ఓవైపు, ఇంకోవైపు సెక్యూరిటీ, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న పరిస్థితి ఉంది. కొంతమంది ప్రజా సంఘాల నాయకులు, అలాగే కొంతమంది విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు, పలు యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తమని లోపలికి వెళ్లేందుకు అనుమతించాలంటూ విద్యార్థులు పెద్ద మొత్తంలో ఆందోళన చేపట్టినప్పుడు పోలీసులు అలాగే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు. గేటు దూకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళను నిలువరించిన పరిస్థితి ఉంది. ఎక్కడి వారిని అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు రోహిత్ వేముల తల్లి కూడా యూనివర్సిటీ దగ్గరకు వచ్చింది. తననైనా, ఎందుకంటే యూనివర్సిటీ జేఏసీ ఏర్పాటు చేసినటువంటి ఈ షహాదత్ దిన్ ఏదైతే వర్ధంతి సభ ఉందో ఈ సభను సభకు వెళ్లేందుకు తనకైనా అనుమతించాలంటూ రోహిత్ వేముల తల్లి చేసిన అభ్యర్థనను అటు యూనివర్సిటీ యాజమాన్యం ఇటు పోలీసులు ఆమోదించి ఆమెను ఒక్కదాన్ని మాత్రం లోపలికి అనుమతించారు. మిగిలిన వాళ్ళు ఎవరిని, అంటే యూనివర్సిటీకి సంబంధం లేని ఎవరిని లోపలికి అనుమతించని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే అక్కడ బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, అలాగే మద్దతుగా వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల వాళ్ళని మాత్రం బయటనే ఉన్నారు. వాళ్ళని బయటికి అంటే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు. ఇంకోవైపు యూనివర్సిటీ లోపల మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. యూనివర్సిటీ వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా, అలాగే ఆ రోజు జరిగిన ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా వర్ధంతి సభను మాత్రం ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి, కానీ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ఈవెన్ మీడియాను కూడా అనుమతించలేదు. ఓ అవుట్లుక్ మ్యాగజైన్ కు సంబంధించి పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తి, ఓ జర్నలిస్ట్ లోపలికి వెళ్లిన సందర్భంలో ఆయనను కూడా తీసుకొచ్చి సైబరాబాద్ పోలీసులో గట్టిపోలి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించిన పరిస్థితి ఉంది. అయితే యూనివర్సిటీ నియమాలను ఉల్లంఘించి లోపలికి వచ్చినందుకే మేము ఆయన పైన ఫిర్యాదు చేశామని యూనివర్సిటీ చెప్తా ఉంది. యూనివర్సిటీ ఫిర్యాదు ఆధారంగా మేము అతన్ని అదుపులో తీసుకున్నామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ సంవత్సరం తర్వాత, అంటే రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత సుమారు 6 నెలల పాటు ర్యాలీలు, లాఠీ ఛార్జీలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చాలా సాగాయి. ఒక 6 నెలలు గ్యాప్ వచ్చింది. 6 నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా రోహిత్ వేముల ఆత్మహత్యకు కేవలం కులమే కారణం. ఆయనను కులం పేరుతో ద్వేషించడం వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దానికి సంబంధించిన వాళ్లపైన చర్యలు తీసుకోవాలనే ప్రధాన డిమాండ్. అయితే రెండో డిమాండ్ గా రోహిత్ వేముల యాక్ట్ తీసుకురావాలి అనేది స్పష్టంగా ఈ జాక్ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా వీసీ అప్పారావు ఎవరైతే ఆత్మహత్యకు కారణమని విద్యార్థి సంఘాలు
ఆరోపిస్తున్నాయో అలాంటి వీసీని వెంటనే తొలగించాలి, తొలగించేందుకు పోయి మళ్ళీ ఆయన్నే కంటిన్యూ చేస్తున్నారని కూడా విద్యాసంఘాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఉద్రిక్త పరిస్థితులు యూనివర్సిటీ లోపల కొనసాగుతున్నాయి, బయట వాళ్ళని మాత్రం ఇంటికి బయటికి పంపించే ప్రయత్నం మాత్రం చేస్తా ఉన్నారు, అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.